ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని మాట. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పెను. లూకాసు వార్త 19:5. యేసును చూడాలన్నదే జక్కయ్య యొక్క కోరిక. అతడు పొట్టివాడై ఉండెను గనక జన సమూహములో యేసును చూడలేనని తలంచి ముందుగా పరిగెత్తి చెట్టు ఎక్కి కూర్చొని ఉండెను. ప్రభువు అతని వాంఛను దాహమును చూచెను గనక అతడు ఎక్కి ఉన్న చెట్టు క్రింద నిలవబడి పేరు పెట్టి పిలిచెను. ఎరికో పట్టణమందు ఎన్నో గృహములు ఉన్నాయి. అయితే ప్రభువు బస చేయుటకు జక్కయ్య ఇంటిని ఎన్నుకొనెను. త్వరగా దిగుము, నేను నీ ఇంట బస చేయవలనని చెప్పెను. ప్రియమైన వారలారా, మీకు ప్రభు ఎడల తృష్ణ గలదా? మీరు ప్రభు ఎడల ప్రేమ గలవారై ఆయన పాదము చెంత కనిపెట్టుటను ఎన్నుకొనెదరా? ఆయన మీ ఇంటికి రావాలనని మీరు కోరుకొనిచున్నారా? అలాగైన ఎడల ఆయన మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు రక్షణ వచ్చును. మన కోరిక ఉత్తమమైనదిగా ఉన్న ఎడల దేవుడు తప్పకుండా దానిని మనకు దయచేయును. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.